హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ అనుష స్టడీ సెంటర్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక కొత్త పుస్తకాన్ని అయితే నేను పరిచయం చేయబోతున్నాను. అదే సక్సెస్ టెస్ట్ సిరీస్ ప్రశ్నలు అనేది. ఇందులో దాదాపుగా 35,000 ప్రశ్నలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు టెక్స్ట్ బుక్స్ చదివి ఇందులో ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు మంచి ప్రిపరేషన్ లభిస్తుంది. దీని కారణంగానే ఇంతకు ముందే మన ఛానల్లో ఈ బుక్ ను పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు మన ఛానల్ ద్వారా సేల్స్ కూడా చేయబోతున్నాము. సో కావలసిన వారు మన ఛానల్ ని సంప్రదించండి. అండ్ ఈ బుక్ యొక్క ప్రత్యేకతలు మీకు వన్ బై వన్ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి దాకా చూసి మీకు నచ్చితేనే పర్చేజ్ చేయండి. అండ్ మీ మంచి ప్రిపరేషన్ కు ఉపయోగపడుతుందని మన ఛానల్ ద్వారా ఈ పుస్తకాన్ని అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఈ వీడియో చివరి వరకు చూసి మీ డెసిషన్ తీసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సో ఫ్రెండ్స్, మనకు ఈ బుక్ 2 పార్ట్స్గా అయితే ఉంది. వాల్యూమ్ 1 అలాగే వాల్యూమ్ 2. వాల్యూమ్ 1లో సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది. సైకాలజీ నుంచి 3,000 ప్రశ్నలు, తెలుగు కంటెంట్ నుంచి 3,500, తెలుగు మెథడాలజీ నుంచి 550, ఇంగ్లీష్ గ్రామర్ 2,500, ఇంగ్లీష్ మెథడాలజీ 600. అందులో విధంగా ప్రతి లెసన్ నుంచి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4గా డివైడ్ చేయడం జరిగింది. లోని ప్రతి బిట్కు, ప్రతి లైన్ నుంచి ప్రతి బిట్కు అకాడమిక్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ను కూడా రెఫరెన్స్గా ఇస్తున్న ఏకైక పుస్తకం. 10,000 బిట్స్లో 7,000 అప్లికేషన్ బిట్స్ ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో న్యూ సిలబస్ 1 to 6 ఏ బుక్స్ మనకు అవైలబుల్లో లేవు. సో న్యూ సిలబస్ 1 to 6 కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దీని ధర 499 రూపాయలు అయితే ఉంది. మన ఛానల్లో ఒక బుక్ కొన్నవారికి 410 రూపాయలు మాత్రమే వాల్యూ 1 లభిస్తుంది. వాల్యూ 1 ధర 410 రూపాయలు మాత్రమే. ఇక మనము వాల్యూమ్ 2 చూస్తే ఇందులో మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవ్వడం జరిగింది. సో మ్యాథ్స్, సైన్స్, సోషల్లో గణితం నుంచి 3,800, మెథడాలజీ నుంచి 1,000 ప్రశ్నలు, పరిసరాల విజ్ఞానం 1,500, సైన్స్ 2,700, సైన్స్ మెథడాలజీ 1,000, సోషల్ కంటెంట్ 2,700, సోషల్ మెథడాలజీ 1,000, టెస్టులు 1,500 ప్రశ్నలు, మోడల్ పేపర్స్ 300 ప్రశ్నలు. ఈ విధంగా మీకు ప్రశ్నలు వర్షంలా కురిసే బుక్ అని చెప్పవచ్చు. సో దీంట్లో కూడా మనకు బుక్లోని ప్రతి బిట్కు అకాడమిక్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ని అయితే మనకు ఇవ్వడం జరిగింది ప్రతి ప్రశ్న దగ్గర. అండ్ ఇందులో 15,000 బిట్స్ ఉన్నాయి. అందులో 10,000కు పైగా మనకు అప్లికేషన్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ధర 510 రూపాయలు. సో ఇక్కడ 749 రూపాయలు ఉంది. మనం 510 రూపాయలకైతే సేల్ జరుగుతుంది. వాల్యూమ్ 1 410 రూపాయలు, అలాగే వాల్యూమ్ 2 510 రూపాయలకైతే మనం సేల్ చేయడం జరిగింది. ఒకసారి ఇన్నర్ బుక్ ఎలా ఉందో చూద్దాం. సో మనకు ఫస్ట్ సైకాలజీ అయితే ఇవ్వడం జరిగింది వాల్యూమ్ 1లో. సైకాలజీకి సంబంధించి మొత్తం ప్రశ్నలు అనేది, ఇందులో ఎటువంటి కంటెంట్ అనేది ఉండదు. మొత్తం ప్రశ్నలు అనేది మనకు తెలుగు ఓల్డ్ బుక్ సంబంధించిన లెసన్స్తో పాటు నూతన పాఠ్యపుస్తకాల నుంచి ప్రతి లెసన్ను తీసుకొని ప్రతి లెసన్లో కూడా మనకు దాదాపుగా చాలా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 11, 11, 2, 11, 3 లాగా. సో ఇక్కడ మనకు నూతన పాఠ్యపుస్తకం 3వ తరగతి నుంచి 6వ తరగతికి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగు మెథడాలజీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత మెథడాలజీ ప్రొవైడ్ జరిగింది. మెథడాలజీ నుంచి కూడా మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో పేజీ నెంబర్ను మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ 3rd to 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ గ్రామర్ అయితే ఇవ్వడం జరిగింది పేజీ నెంబర్తో. తర్వాత టాపిక్స్ వైజ్ గ్రామర్ అయితే మనకు ఇవ్వడం జరిగింది, అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ కూడా. సో ఇప్పుడు మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క లెసన్ను ఉదాహరణగా చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం సైకాలజీ నుంచి ఇక్కడ సృజనాత్మకత, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అలవాట్లు, అభిరుచులు అనే ఒక లెసన్ నుంచి. సో 11 ప్రశ్నలు 18, అలాగే 2 ప్రశ్నలు దాదాపుగా మనకు ఇక్కడ 35 వరకు ఉన్నాయి. అంటే అవి కూడా ఒక 18 ప్రశ్నలు. 3 ప్రశ్నలు నుంచి మనకు 61 వరకు, అలాగే 4 ప్రశ్నలు, అంటే మనకు ఒక లెసన్లోనే దాదాపుగా 70-80 ప్రశ్నల దాకా మనకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా తెలుగు చూద్దాం. ఇప్పుడు తెలుగు మనకు ఓల్డ్ సిలబస్తో పాటు న్యూ సిలబస్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడు మనం తెలుగులో ఒక లెసన్ చూద్దాము, తెలుగు తల్లి మర్యాద చేద్దాం. ఇక్కడ 11 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది చూడండి, 2 ప్రశ్నలు, అలాగే మనకు 3 ప్రశ్నలు కూడా క్రింద ఇవ్వడం జరిగింది.
సో లెవెల్ వన్ ఇట్ సైడ్, లెవెల్ టూ అట్ సైడ్, లెవెల్ త్రీ ప్రశ్నలు మనకు ఒక లెసన్ నుంచి దాదాపుగా 20 ప్రశ్నల పైగా ఇవ్వడం జరిగింది. చూడండి, సో అదేవిధంగా నెక్స్ట్ మంచి బాలుడు బాల్యమని కూడా మనకు లెవెల్ వన్, లెవెల్ టూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇంగ్లీష్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మీకు ప్రతి ఒక్క ఆన్సర్కు ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్లో. ఒక్కసారి మీరు గమనించండి. సో ఇక్కడ చూడండి, ఎక్స్ప్లనేషన్స్ ఆన్సర్స్కు ఎక్స్ప్లనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే ఎందుకు ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ సపరేట్గా మీకైతే సో ఎక్స్ప్లనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఆన్సర్కు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది అనుకుంటా. సో ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ నుంచి బిట్స్ ఇస్తూ మళ్ళీ గ్రామర్ వైజ్ టాపిక్స్, మనకు పాసివ్ వైస్, అలాగే డైరెక్ట్ స్పీచ్, ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇలా ఒక్కొక్క టాపిక్కు సపరేట్ ప్రశ్నలు అయితే మనకు తయారు చేయబడి ఇవ్వడం జరిగింది. సో ఈ మూడు మనకు ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. ఇది సక్సెస్ సిరీస్ వాల్యూమ్ వన్. సో సపరేట్గా వాల్యూమ్ వన్ ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. దీని ధర 410 రూపాయలు. అలాగే మనకు వాల్యూమ్ టూలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ కూడా గణితం కంటెంట్ ఎలా ఇవ్వడం జరిగిందో ఒకసారి చూడండి. 3వ తరగతి సంఖ్యామానం, 4వ తరగతి సంఖ్యామానం, 5వ తరగతి సంఖ్యామానం, 6వ తరగతి సంఖ్యామానం అన్నీ ఒకటే చోట ఇవ్వడం జరిగింది. చూడండి, సో 6వ తరగతి సంఖ్యామానంలో మనకు ఎన్ని పాఠాలు ఉన్నాయో కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సంఖ్యలు తెలుసుకుందాం, పూర్ణాంకాలు, ఈ విధంగా సపరేట్గా ఇవ్వడం జరిగింది. చూడండి, సో అలాగే 7వ తరగతి, 8వ తరగతి అన్నీ ఒక టాపిక్ వైజ్ ప్రశ్నల్ని ఒకే చోట గ్యాదర్ చేసి పెట్టడం జరిగింది. సో అలాగే మనకు నూతన పాఠ్య పుస్తకాలలోని గణితం కంటెంట్, ఓల్డ్తో పాటు నూతన పుస్తకాలు కూడా మనకు సపరేట్గా ఇవ్వడం జరిగింది. అంటే మనకు రెండు విధాలు ఉపయోగపడుతుంది. సో గణిత శాస్త్ర బోధనా పద్ధతులు, సో అదేవిధంగా పరిసరాల విజ్ఞానం, ఈవిఎస్, ఓల్డ్ ఈవిఎస్, అలాగే న్యూ ఈవిఎస్ రెండు అవైలబుల్లో ఉన్నాయి మనకు. 3, 4, 5 తరగతులకు ఈవిఎస్ అనే సబ్జెక్ట్ మనకు ఉంటుంది. సో ఆ ఈవిఎస్, ఓల్డ్ న్యూ రెండు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే సైన్స్ కంటెంట్ కూడా మనకు ఓల్డ్ కంటెంట్తో పాటు న్యూ కంటెంట్ కూడా అవైలబుల్లో ఉంది. సో 9వ-10వ తరగతి సంబంధించి సైన్స్ కంటెంట్ మనకు కొద్దిగా ఇక్కడ ఇచ్చిన లెసన్స్కు అవైలబుల్లో ఉంది. సో తర్వాత 6వ తరగతి నుంచి నూతన పాఠ్య పుస్తకాలు, అలాగే విజ్ఞాన శాస్త్రం మెథడ్స్. ఇక సోషల్ విషయానికి వస్తే, సోషల్ ఓల్డ్ సిలబస్తో పాటు న్యూ సిలబస్ మనకు 6th క్లాస్కు సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు మెథడ్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక మనము ఒకసారి ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క లెసన్ ఉదాహరణగా చూద్దాం. ఇప్పుడు మ్యాథ్స్, సో మ్యాథ్స్కు సంబంధించి రేఖలు, కోణములు అనే లెసన్ చూస్తే మనకు ఇందులో లెవెల్ వన్, లెవెల్ టూ, లెవెల్ త్రీ ప్రశ్నలతో పాటు ప్రతి ప్రశ్నకు వివరణలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఒక్కసారి, వివరణలు ప్రతి ప్రశ్నకు మనకు వివరిస్తూ వివరణలు అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లెసన్స్ కూడా అదేవిధంగా ఇవ్వడం జరిగింది. 7వ తరగతి త్రిభుజాలు, ధర్మాలు, త్రిభుజాలు, ధర్మాలు అనే లెసన్ మనకు డివైడ్ చేయడం జరిగింది లెవెల్ వన్, లెవెల్ టూ, లెవెల్ త్రీ లాగా. ఇప్పుడు మనము సైన్స్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సో సైన్స్కి సంబంధించి కాంతి పరావర్తనం అనే లెసన్ తీసుకుంటే మనకు ఇందులో లెవెల్ వన్, లెవెల్ టూ, లెవెల్ త్రీ, లెవెల్ ఫోర్ మొత్తంగా అన్ని లెవెల్స్ కలిపి మనకు ఒక లెసన్ నుంచి 28 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. సో 28 ప్రశ్నలు ఒక లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా సో ఈజీ, డిఫికల్ట్ అని సపరేట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. మరొకసారి మనం సోషల్ సబ్జెక్ట్ చూస్తే, సోషల్ సబ్జెక్ట్ సంబంధించి మనకు సో మన సమాజంలో వైవిధ్యం నుంచి తీసుకుంటే లెవెల్ వన్, సో లెవెల్ టూ, లెవెల్ త్రీ అన్నీ కామన్గా ఉంటాయి. సో మనకు ప్రతి లెసన్ నుంచి ప్రతి బిట్ మిస్ కాకుండా అప్లికేషన్ మెథడ్ టైప్లో ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తూ ప్లస్ వివిధ రకాల టెస్టుల్లో పాల్గొంటూ ఉంటే మనకు మంచి ప్రాక్టీస్ అనేది లభిస్తుంది. సో ఈ బుక్ ద్వారా మనం ఆల్రెడీ 749 రూపాయలు అని చెప్పుకున్నాము. సో 749 మనం 510 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో బుక్ వన్ వాల్యూమ్ వన్ 410 రూపాయలు, అలాగే వాల్యూమ్ టూ 510 రూపాయలు, మొత్తం 920 రూపాయలు మనకు ఫోన్పే చేసినట్లయితే ఫోన్పే నుంచి మీకు కొరియర్ ద్వారా
సో డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. కొరియర్కు ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు, కొరియర్ ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ను సంప్రదించండి. మా ఫోన్పే గూగుల్ పే నెంబర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కనిపిస్తున్న నెంబర్కు ఫోన్పే చేస్తూ మీ అడ్రస్ సెండ్ చేసినట్లయితే మీకు కొరియర్ పంపబడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ బుక్ ఎలా ప్రిపేర్ చేయబడింది అనేది. ఇందులో టెక్స్ట్ బుక్స్ నుంచే ప్రశ్నలు కాకుండా అప్లికేషన్ మెథడ్లో టెక్స్ట్ బుక్లో లేని ప్రశ్నలు కూడా చాలా వరకు ఇవ్వడం జరిగింది. ఇవి చాలా వరకు మీకు ఉపయోగపడతాయి. సో మీ థింకింగ్ ప్రాసెస్ను కూడా పెంచడం జరుగుతుంది. సో ఒక్కసారి మీ నిర్ణయం తీసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కింద ఇచ్చిన నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.